నా హీరో యాక్టింగ్ చూసినాక అందరు బట్టలు చింపుకున్నారు థియేటర్ లో. బాన బుర్ర పోయిందంకో చాలా హైలైట్ ఉంది. విని కొద్ది వింటున్నా నేనైతే సాంగ్. ఆ ఇదేం సినిమారా బాబు, అసలు ఇదేం సినిమారా బాబు, సంపేసింది ఆడియన్స్ మాత్రం ఇర్రగ తీసి పడేసిండు. ఫ్యాన్స్ మొత్తం అసలు హాల్లో మాత్రం డ్యాన్స్ మామూలుగా వేయలే, అసలు ఎక్స్ట్రాడినరీ. థియేటర్కి వెళ్తే కాళ్ళు రేగేసుకొని వస్తాడు ఒక్కొక్క ఫ్యాన్. నేను బిగ్ ఫ్యాన్, బిగ్ 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 కన్నడ సూపర్ డూపర్ హిట్ ఫిలిం ఇది. ఎలా ఉందండి మూవీ? మూవీ మాత్రం హైలైట్ ఉంది. అందులో సాంగ్స్ వింటుంటే పిచ్చి ఎక్కిపోయింది మాకైతే. ఆ డైరెక్షన్ హైలైట్ ఉంది, ఆ హీరో యాక్టింగ్ కూడా మస్తుంది. నా హీరో యాక్టింగ్ చూసినాక అందరు బట్టలు చింపుకున్నారు థియేటర్లో. ఎంజాయ్ చేశారా ఫిలిం? ఫుల్గా ఎంజాయ్ అంటే అందరు ఎంజాయ్ చేశారు. ఆ సౌండ్స్ వినగానే మా చెవులు బద్దలు అయిపోయినాయి. సాంగ్ ఎలా ఉంది? సాంగ్ వింటే సాంగ్ వినంది నిద్ర పట్టదు అన్న. డైలీ వింటాం, అంతా హైలైట్ ఉంది సాంగ్. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అదే సాంగ్ వింటూనే ఉన్నారు. ఓకే, అందరూ ఎంజాయ్ చేశారంట చాలా. తెలుగు ప్రజలు ఎంకరేజ్ చేస్తారు? ఆ బరాబర్ చేస్తారు. అది కేజీఎఫ్ కి నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అన్నమాట. అది పక్క ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు ఆ మూవీ. హైలైట్ ఉంది మూవీ మాత్రం. థియేటర్లో రియాక్షన్ ఎలా ఉందండి? థియేటర్లో రియాక్షన్ చెప్పలేము, చెప్పలేనంత ఇదిగా ఉంది. సౌండ్స్ వింటే చెవు పొట్ట చచ్చిపోవాలా. ఓకే, మీకు ఎలా అనిపించింది? నాకైతే హైలైట్ అనిపించింది, చాలా బాగుంది. చూసి కొద్ది చూడాలనిపించింది. ఎంజాయ్ చేశారా? హా, చాలా ఎంజాయ్ చేసిన. ఎలా ఉంది సాంగ్? అబ్బా నా బుర్ర పోయిందనుకో చాలా హైలైట్ ఉంది. విని కొద్ది వింటున్నా నేనైతే సాంగ్. థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది సాంగ్కి? అబ్బా బట్టలు చింపుకోవాలి ఇంకా, అలా ఉంది మరి. ఇంకా చెప్పలేం, మాటల్లో చెప్పలేం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదేం సినిమారా బాబు, అసలు ఇదేం సినిమారా బాబు, సంపేసింది ఆడియన్స్ మాత్రం ఇర్రగ తీసి పడేసిండు యాక్టింగ్ లెవెల్లో. మన కన్నడలో అందరు కిచ్చా అంటారు నిక్ నేము. సూపర్ అంటే సూపరు. రారా జక్కన్న సాంగ్ మాత్రం ఇర్రగ తీసిండు భయ్య. ఫుల్ ఎంజాయ్ చేసినాం, మస్తు ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రం. ఏదో నేను నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్తో పోయినా ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేసింది మూవీ మాత్రం. సినిమాకైతే ఒక పెద్ద దండం పెడతాను, మామూలు లేదు. సినిమా మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. విజువల్స్ మాత్రం ఒక పీక్స్లో ఉన్నాయి. యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్తున్నా, సినిమా అద్దిరిపోయింది భయ్య. ఎవరు పోయి చూసినా నెగిటివ్ టాక్ మాత్రం రాదు, ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది యాక్టింగ్ మాత్రం. మన కేజీఎఫ్ మూవీ ఫస్ట్లో వచ్చినప్పుడు మన తెలుగు ప్రజలు ఎలా అయితే తీసుకున్నారో కొంచెం స్లో పాయిజన్ తీరు ఎక్కింది అందరికీ. ఇది కూడా అలాగే ఎక్కుతున్నాయంటే నేను భావిస్తున్నా. సినిమా మాత్రం సూపరు. ఫస్ట్ డే ఫస్ట్ ఏదో క్యాజువల్గా వచ్చా, కానీ చూసినందుకు చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు ఫిలిం మాత్రం. రారా జక్కన్న హైలైట్ అన్న నువ్వైతే. ఆ లిరిక్ రాసిన వాళ్ళు ఎవరో కానీ హైలైట్ అసలు సూపర్ అంటే సూపరు. ఎక్సలెంట్ మూవీ, ఎవ్వరు మిస్ కావద్దు. అందరు వచ్చి థియేటర్లో చూడండి. సూపర్ విజువల్, మంచి ట్రీట్ ఇచ్చిండు డైరెక్టర్ అయితే అందరికీ. సూపర్, థ్యాంక్ యూ. విఆర్ మూవీ అయితే అసలు మామూలు లేదన్న. కేజీఎఫ్ సినిమా చూసి మనం ఎలా అయితే వచ్చామో బయటికి కాలర్ ఎగరేసుకొని ఆ టైప్లో ఉందన్న సినిమా అసలు మామూలు లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఆ రారా జక్కమ్మ ఆ సాంగ్ అయితే హైలైట్ బ్రో. ఫ్యాన్స్ మొత్తం అసలు హాల్లో మాత్రం డ్యాన్స్ మామూలుగా వేయలే, అసలు ఎక్స్ట్రాడినరీ. హీరోకి అయితే అసలు యాక్టింగ్కి మాత్రం దండం పెట్టాలి భయ్య, అసలు మామూలు లేదు. యాక్టింగ్ అయితే మామూలు వేయలే, హీరో మాత్రం అసలు హైలైట్ ఉంది. మీరు నాని సినిమా ఈగే సినిమా చూసే ఉంటారు, అందులో విలన్ క్యారెక్టర్గా ఎలా అయితే చేశాడో అంత మంచిగా యాక్టింగ్. ఇందులో అయితే దానికి త్రిబుల్ చేశాడు భయ్య, అసలు మామూలు లేదు. సినిమా అయితే హైలైట్ ఉంది భయ్య. మీరైతే చూసి అసలు కాలర్ ఎగరేసుకొని రావచ్చు భయ్య. చూసుకుంటా హాల్లో నుంచి కాలర్ ఎగరేసుకొని రావచ్చు. సినిమా అయితే హైలైట్, పీక్స్లోకి వెళ్ళిపోయింది, బాగుంది సినిమా అయితే. ఓకే బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు లేదు భయ్య, చింపేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు. ఆ పాట అప్పుడు ఉంటుంది డ్యాన్స్, అసలు హైలైట్ భయ్య. స్టెప్పులు రానోడు కూడా ఆ పాటకి డ్యాన్స్ నేర్చుకుంటాడు భయ్య, అట్లుంది సాంగ్ మాత్రం. ఎంజాయ్ చేశారా మీరు? ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ కాదు భయ్య, సూపర్గా ఎంజాయ్ చేసినాం, అసలు హైలైట్గా ఎంజాయ్ చేసినాం భయ్య. ఓకే, తెలుగులో ఎలా అనిపిస్తుంది కన్నడ మూవీ, తెలుగులో డబ్బింగ్ ఎలా అనిపిస్తుంది? అసలు మనం చూసే ఉంటాం సినిమాలల్లో, ఇప్పుడు వచ్చిన సినిమాలల్లో కేజీఎఫ్ ఏ రేంజ్లో అయ్యిందో హైలైట్, ఈ సినిమా కూడా ఆ రేంజ్లో అయ్యింది భయ్య. అట్లుంది సినిమా మాత్రం, మామూలు లేదు, ఎక్స్ట్రా అంటే. అన్న ఎట్లుందన్న విఆర్ మూవీ? విఆర్ మూవీ ఎట్లుందంటే
మాటల్లో చెప్పలేము. కిరాక్ అసలు చింపేసిండు. ఎట్లా అంటే ఒకప్పుడు పునీత్ రాజ్ కుమార్ తర్వాత కిచ్చా అంటే నేమ్ నిక్ నేమ్ కిచ్చా కిచ్చా అంటాం మేము కన్నడ. తుమ్మ చెన్నాగిదే ఎంగిదే అంటే చెన్నాగిదే తుమ్మ చెన్నాగిదే ఎక్సలెంట్ చింపేసిండు. కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తర్వాత ముంగారు మళ్ళీ చాలా ఎన్నో ఎష్టో ఫిలిమ్స్ బందిదే కన్నడలో. స్వల్ప స్వల్ప కన్నడ మాట్లాడితే అందు తెలుగు మాట్లాడుతుంది. నేను తెలుగు కన్నడ ఆయన బిగ్ ఫ్యాన్. ఈగా మూవీలో ఇరగదీసిండు, దాని తర్వాత నేను ఫ్యాన్ అయ్యి ఉండాను. మామూలుగా లేదు, థియేటర్కి వెళ్తే కాళ్ళు రేగేసుకొని వస్తాడు ఒక్కొక్క ఫ్యాన్. నేను బిగ్ ఫ్యాన్, బిగ్ 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 కన్నడ సూపర్ డూపర్ హిట్ ఫిలిం ఇది. సాంగ్ ఎలా ఉందన్న రారాజ? సాంగ్ అంటే నాకు మామూలుగా డాన్స్ అది ఇది రాదు, నేనే వేస్తాను రారా రక్కన్న మంచి నేనే డాన్స్ వేయాలని ఉంది. ఆ రేంజ్లో ఉంది సాంగ్, ఒక సూపర్ డూప్ హిట్. ఆయనకు ఒక మంచి మైల్ రాయి. ఎలా అంటే ఒక మంచి మాటల్లో చెప్పలేను అంత సూపర్ డూపర్ హిట్ ఫిలిం. ఇచ్చా మంచి 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 సూపర్ ఎక్సలెంట్ ఫిలిం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒక రేంజ్లో ఉంది, ఆయనకు ఫ్యాన్ నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అలాగే ఉందన్న, థ్యాంక్ యూ.